నీ మనస్సు మార్చడానికి ప్రయత్నం చేయడానికి వచ్చాను. తెలిసే తప్పు చేస్తున్నావు. శివుడు నీకు అల్లుడై ఉన్నాడు. అలాంటి పరమేశ్వరుని ఎందు నీకు ఏ భావం కలిగిందో నాకు తెలియదు. నీవు చేసేది రుద్రయాగం. ఆ శంకరుని పిల్లలు కూడా యజ్ఞం చేయవచ్చా అన్నాడు. అయితే చేయడం తప్ప అన్నాడు అహంకారంతో దక్షుడు. దక్ష ఇటు సేయద్దగున దక్ష ఇటు సేయద్దగున కర్మ వీరు తమ్మ సుమ్మ దక్ష ఇటు సేయద్దగున క్షమాని గంగాధరు దోత్యమ్మ దక్ష ఇటు సేయద్దగునా కక్షమాని అల్లుని గంగాధరు దోత్యమ్మ దక్ష ఇటు సేయద్దగునా దక్ష మహాపాపం చేస్తున్నా. పక్షపాత మేల నేను వచ్చద నీతోరమ్మ అక్షరశివుని తెచ్చుటకై వివేగవలమ్మా దక్ష పక్షపాతం విడిచిపెట్టు. శివుని యొక్క సంగతి తెలిసే తప్పు చేస్తున్నా. శివుడు ఎలాంటి వాడు నీకు తెలియకపోలేదు. ఒకవేళ అహంకారంలో మర్చిపోయేవేమో చెబుతున్నాను విని. 17,28,000 కృతయుగం, 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగం, 8,64,000 ద్వాపరయుగం, 4,32,000 సంవత్సరాలు కలియుగం. ఈ 4 యుగం అంటే మన్వంతరాలు 14 అయితే బ్రహ్మదేవుడికి 12 గంటలు అంత కుర్రాడన్నమాట. ఇది అతను ఉదయకల్పం అంటారు. ఇంతే కాలం ఇత రాత్రి అది క్షయకల్పం. ఇలా బ్రహ్మకు 360 రోజులు అయితే ఒక సంవత్సరం. అలా 100 సంవత్సరాలు బ్రహ్మకు పెడితే ఆయన చచ్చిపోతాడు. అప్పుడు బ్రహ్మ శిరస్సులలో ఒక తల నరికి ఈశ్వరుడు కపాల మాలికలో గుర్చుకుంటాడు. అదే బ్రహ్మ కపాల మాల. అప్పటికి నారాయణ మూర్తికి 12 గంటలు ఇంతేకాలం అయితే రాత్రి. అలా నారాయణ మూర్తికి 360 సంవత్సరాలు అయితే 60 రోజులు అయితే ఒక సంవత్సరం. అలా 100 సంవత్సరాలు అయితే నారాయణమూర్తి మాత్రం మరణించకుండా ప్రళయ సముద్రంలో మర్రీ ఆకుపై బాలకుడికి తేలియాడుతూ ఉంటాడు. అప్పటికి శంకరునికి ఒక అర్ధ నిమిషం. అందుచేతనే సదాశివుడు మహాదేవుడు మృత్యుంజయుడు అలాంటి శంకరుని విడిచి నీవు అన్యాయం చేయవచ్చా దక్ష? అవురవురా శివుడు లేని యాదము బలవంత మరుణా అవురవురా శివుడు లేని యాదము బలవంత మగుణ వేరు చేసి శివుణ్ణి నీవు వీరలా పూజం పాతగుణ ఇటు సేయద్దగున దక్ష ఇలా చేయవచ్చా? వేళ్ళు తడపకుండా చిటారు బొమ్మలకు నీళ్లు పోస్తే చెట్టు ఏమైనా బ్రతుకుతుందట. అదిగాక యాగకర్త లేని యాగం చెల్లునే పొలయనంగా వెళ్ళగలిగి ఉంది శిలములేని తనువు చలరేగి ఆడునే పొలయుగాక నేల కలియుగాక యజ్ఞకర్త లేని యజ్ఞం జరుగుతుందా? తలకాయ లేని ముండు ఆడుతుందా? మాట్లాడవే అన్నాడు దదీచి. అని దదీచి ముందు చంద్రు దుంబలు కవిని దక్షుడంతో కనలి శంభునిగా పూజ బలి బలి
శంకరుని తీసుకొచ్చి పూజ చేయాలా? ఇక్కడ పూజించాలంటే ఏపాటి శతవృద్ధుడైన అయి ఉండాలి. ఎందులో గొప్పవాడు పూజ్యమంటావు? శంకరు నాకు సమాధానం చెప్పు. సమాధానం చెప్తే ఆ తర్వాత పూజ. జననీ జనకులు లేనివాడు ఆచకము నన్నుకువాడు, జననీ జనకులు లేనివాడు ఆచకము నన్నుకువాడు, ఎనయ భూలోకములందు కూడా ఇట్టి సన్యాసి లేడు. వాడికి తల్లి లేదు, తండ్రి లేడు, అన్యలోకాలు తిరిగి అడుక్కుంటాడు. వాడిని నేను తీసుకొచ్చి గౌరవించినట్టే అడుక్కునేవాడిని. అంత సిగ్గుమాలిన వాడు ఉన్నాడా అని శివశివ. శివుడు సిగ్గుమాలిన వాడా? మమ్మాటికి నీకు తెలియకపోతే నాకు తెలియదు అనుకున్నావా? ఎంత సిగ్గుమాలిన వాడు కాకపోతే ఎగ్గు సిగ్గు లేక పెళ్ళమును నెత్తెక్కించుకున్నవాడు, సిగ్గు లేకుండా పెళ్ళాన్ని శిరస్సు మీద కూర్చోబెట్టి సభల్లోకి వస్తాడు. ఎవడైనా చేస్తాడా ఈ పని? ఇది సిగ్గుమాలిన పని కాదా? ఎగ్గు సిగ్గు లేక పెళ్ళమును నెత్తెక్కించుకున్నవాడు అడ్డుచుంటే శరీరం నేడు. సిగ్గు లేకుండా శిరస్సు మీద కూర్చోబెట్టుకొస్తాడు గంగాధరుడు అంటాడు పైగా తల్లి. ఇత్తు పొలము నీచుడైన శంభునికే పూజారము లేదు, ఇత్తు పొలము నీచుడైన శంభునికే పూజారము లేదు, ఇత్తు సన్యాసి అయిన వారిని పూజం పవీరు కాదు. ఇలాంటి నీచుడైనటువంటి శంకరుని పూజించడానికి వీల్లేదు. ఆ గంగాధరుని అన్యాయంగా మాట్లాడుతున్నావా? సిగ్గు లేకుండా పిల్లని శిరస్సు మీద కూర్చోబెట్టుకున్నాడు అంటావా? ఇదిగో మీకు తెలియకపోతే నాకు బాగా తెలుసు. అంచేతని మీరు నటరాజు అంటున్నారు. నటరాజు, నటరాజు ఎందుకయ్యాడు తెలుసా? పిల్లని దెబ్బలు కొడుతుంటే పరిగెడుతున్నాడు, అందుకు నటరాజు అయ్యాడు. అంటే అయితే శివుడు సంగతి నాకు తెలియదు అనుకున్నావా? అతను నటరాజు ఎందుకయ్యాడు? నెత్తి మీద ఆ పెళ్ళాన్ని కూర్చోబెట్టుకోవడం వల్ల ఏం జరిగింది ఆ గంగని చెప్పమంటావా? చెప్పబోయే వింటాను. విరిగి పడుచున్న కెరటాల తరుపులు తిని, విరిగి పడుచున్న కెరటాల తరుపులు తిని ఎదలు విలబోసుకొని కాలి నందము రంగమున ఎంత నటరాజ భంగ్యమంబు తెల్లము గదింపుచుండెన తెల్లని దొరా. చున్న కరతాల తరుపులు తిని ఆ నెత్తి మీద కూర్చోబెట్టుకున్నాడు చిన్న భార్యని. తన పెద్ద భార్యను బాగా చూస్తే చిన్న భార్య కోపం వచ్చి కెరటాలని చేతులతో ఒక్కొక్క దెబ్బ వీపు మీద కొడుతుంటే తట్టుకోలేక అటు ఇటు పరుగు పెడుతుంటే మీదేమో నటరాజు అంటున్నారు. పెళ్ళానికి అది దెబ్బలు తిని పరుగు పెడుతున్నాడు అనుకోవడం లేదు. తిరిగి పడుచుకున్న కరటాల తరుపులు తిని రంగమున ఎంత నటరాజు ఏమన్నారు? మా రుచిని అన్యాయంగా మాట్లాడతావా? అదిగో రుచులు అంటావా? అలాగే ఏకాదశి ఇదిగో ఇక్కడ రుద్రుని చూడు. రుద్రుడు రుద్రుడంతు ఈ రుద్రుల నిర్మూలుగా ఉన్న నీవు చెప్పున ఆ రుద్రుడు ఎవరో మాకు తెలియదు. అంత పొగరపరిచిందయ్యా దక్క, ఆ రుద్రుడు ఎవరో మీకు తెలియదా? వినండి, గణతని రుద్రులే కాబోలు గణనగలుగువారు, గణతని రుద్రులే కాబోలు గలమన గలము ధరింపగలుగు వారు, గణతని రుద్రులే కాబోలు గల మహాప్రళయకాలము నిలయువారు, గణతని రుద్రులే కాబోలు యమని ఖండించి మార్కండేలేవారు. ఈ రుద్రులే కాబోలే ప్రళయకాండవం చేసేవారు, ఈ రుద్రులే కాబోలే కంఠంలో కాలకోపం ధరించినటువంటి నీలకంఠులు, ఈ రుద్రులే కాబోలే యముని ఖండించి మార్కండేయుని రక్షించిన వారు. ఏమో యమ ఈశ్వరుడు శూలాయుధం పోటు మర్చిపోయి వచ్చావా? మరే మార్కండేయ, అల్పజీవమైనటువంటి నిన్ను దగ్గరి
నిన్ను కల్పజీవిని చేసిన పరమేశ్వరుని మర్చిపోయి యజ్ఞానికి వచ్చేవారు. చంద్ర ఇంద్ర వరుణ వాయువు కుబేర సిగ్గులేరా, ఏమయ్య నేను పిలిచిన వాళ్ళందరూ తిట్టడం మొదలుపెట్టు, ఇదే నిన్ను పిలిచాను, ఇష్టమైతే ఉండు లేకపోతే వెళ్ళిపో, ఎందుకు అనవసర ప్రసంగం, అనవసరమా దక్ష, శాంతించి నీ మేలు కోరి చెప్తున్నాను నేను. పథకంబు దక్ష పశుపతిపై నీ పక్ష, పశుపతిపై నిజమాలి సర్వేశ్వర దక్ష, నిజమాలి సర్వేశ్వర దక్ష, పశుపతిపై నీ కక్ష, ఇప్పుడైనా వెళ్ళు, ఇప్పుడైనా సర్వేశ్వరి దొర్యమ్మోని, ఇప్పుడైనా సర్వేశ్వరి దొర్యమ్మోని, ఇప్పుడైనా తపక యోగ విశ్వలో తపక యోగ విశ్వల ధర్మం దక్ష పశుపతిపై నీ కక్ష, ఇప్పుడైనా వెళ్ళు, పరమేశ్వరుడు తీసుకురా పూజించు, అలా కాదని మొండు పట్టుబట్టి యజ్ఞం చేసావా, తల పని తలంపు కలుపుని తప్పక శంకరుని చేత తలవంపు, పథకంబు దక్ష పశుపతిపై నీ కక్ష, నీ తలంపు ఓగదంపు, ఓకను తగ్గితే ఎన్ని పి వస్తాయో, నీ యజ్ఞం చేస్తే అంతే నీ ఫలితం వస్తుంది దక్ష, నా మాట పరమేశ్వరుని తీసుకురా పూజించు, ఏమో దీచి నేను ఆహ్వానింపగా వచ్చావు, అంతేగా నాకు బుద్ధి చెప్పడానికి వచ్చావా, పిలవాలో పిలవకూడదో నాకు తెలియదు అనుకున్నావా, నీకు ఇష్టం ఉందా యజ్ఞంలో ఉండు లేకపోతే అవలకు పో అన్నాడు. చీ పాపాత్మా దక్ష, నన్ను రమ్మన్నావు మళ్ళీ ఇప్పుడు పొమ్మన్నావు, నా ఫలితాన్ని నీవే అనుభవించదవుగా, పాపాత్మ నీ పాపం పండే పనిచేస్తున్నావురా, దురాత్మ దక్ష బలి బలి రామిషతమయ్యే నాగిక భవన అభిప్రాయమంతయుడక్షణమన్న రాణి యజ్ఞంలో పాపఫలాన్ని అనుభవించదవుగా, బలి బలి రామిషతమయ్యే నాగిక భవన అభిప్రాయమంతయుడక్ష, వంటి పరమ పాదకుడు కమల జండ భండముల నెల్లడను బలిరా, ఈ బ్రహ్మాండ భాండవులోని ఇలాంటి పాపాత్ముడు ఉన్నాడా, పంచవతను చేరించిన బ్రహ్మాండములన్నీ భక్తు మనవే, పంచవతను తప్పు చేరించిన బ్రహ్మాండములన్నీ భక్తు మనవే, శివుడు తండ్రి వచ్చిన నీ శిరమ్ముల నేలవే బలిరా, ఈశ్వరుడే దండెత్తి వస్తే మీ ఆళ్ళ త్రాళ్ళు తెగవా దురాత్మురారా దేవతలారా, మరే దక్ష పాపమును అనుభవించదవుగాక, ఈశ్వర దూషణ కలిగిన ఈ జన్మ ముందున్న నేల నాకిగా, ఈశ్వర దూషణ కలిగిన ఈ జన్మ ముందున్న నేల నాకిగా, చెవుడే వచ్చి తప్పక వీరుల గర్వ మనసు ఖండించు మండించు బలిరా, శివుడే వచ్చి మీకు తగినటువంటి శిక్షణ చేయుగాక అని శపించేసి దక్షుడు, దక్షుణ్ణి శపించి దదీచి మహాముని వెళ్ళిపోయాడు. ఏం జరుగుతుందో అని దేవతలు తల్లడిల్లుతున్నారు. అదే సమయంలో ఆకాశ మార్గమున వచ్చుచున్నటువంటి ఆదిపరాశక్తి దాక్షాయణీ దేవి నెమ్మదిగా యజ్ఞ మండపమున విమానం ఒదిగి, నెమ్మదిగా విమానం దిగింది అమ్మవారు, ముందుకు మూడు అడుగులు వేశారు, కూడా చామరాలు విసురుతూ ఉన్నారు,
చామరములు ఉసురుతున్నారు చెలికెత్తలు. అదే సమయంలో కొంతమంది చెలికెత్తలు ఎదురు వచ్చారు. వాళ్ళు వంగి అలా చూచి వెళ్ళిపోతున్నారు, కానీ అమ్మవారి దగ్గరకు రావడం లేదు. ఎందుకంటే దక్షుడు శాసించాడు, ఒకవేళ పొరపాటున దాక్షాయుడిదేవి ఈ మాట విని పిలవకపోయినా కైలాసం కదిలే రావచ్చు. అలా వచ్చిందా, ఎవరు మాట్లాడడానికి వీల్లేదు. అలా ఎవరైనా మాట్లాడారా వాళ్ళ తలకాయ తీసేస్తా అన్నాడు దక్షుడు. దానికి భయపడిపోయి ఆ దేవతలందరూ కూడా భయపడి అలా ఉండిపోయారు. అప్పుడు ముందుకు మూడు అడుగులు వేశారు అమ్మవారు, ఎవరూ పలకరించడం లేదు. అయ్యో ఇప్పుడు నేనేం చేశాను, నా ప్రభువు యజ్ఞానికి పొమ్మన్నాడు కానీ తిరిగి రమ్మనలేదు. వీళ్ళందరూ ఎవరు పలకరించడం లేదు. బుద్ధిపూర్వకంగా నా తండ్రి పనిచేశాడు, ఏదో మర్చిపోయాడు అనుకున్నాను, ఇందులో ఏదో కుట్ర ఉంటుంది. ఏం చేశాను, వచ్చిన దాన్ని వెనక్కి వెళ్ళలేను, ముందుకు పోలేను. పరమేశ్వర నన్ను ఎందుకు పంపించావు అది నీకు తెలియాలి, నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఏమి చేయను, పరమేశ్వర ఇప్పుడు ఏం చేయను, వెనక్కి వెళ్ళనా ముందుకు పోనా కాళ్ళు ఆడడం లేదే. స్వామీయానాతిగానా జనోదించితి యానా నన్నే పిలిచేవారు, నేనే తిరిగి పిలుస్తున్నా, అయినా పిలిచేనప్పటికైనా పలుకారు ఒక్కారైనా పిలిచి నానుడుట ప్రాశేనా. అయ్యో పరమేశ్వర, అదిగో మా అమ్మ కనిపించింది, అమ్మా అని పిలిచింది బాబు. ఆయన కూడా చూచింది కానీ భర్త ఏం చేస్తాడో భయపడి మాట్లాడలేదు. ఇదేమంటాడు, కన్న కడుపు కూడా దయ లేకుండా పోయింది. తల్లి చూచి కూడా తల్లి చూచి కూడా పరికి రాదాయే, తల్లి చూచి కూడా పరికి రాదాయే, చెల్లెండ్రు కూడా చేరారాయే. ఏమైనా జరగని, నా తండ్రి దగ్గరికే వెళ్ళి తెలుసుకోవాలి అని మొన్న మొన్న దల్లొచ్చు సతీకంత తన తండ్రి చెంత కలిగి అని మనమున్న దళచుచు సతీకంత తన తండ్రి చెంత కరిగి ఓ జనకుడా నీవు ఇటు సేయదగున సర్వధర్మముల నిరిగి సగవు చచ్చిన బాధతో అమ్మవారు తల వంచి గడగడా వణుగుతూ అడుగులు తడబడిన నడుగుతూ తండ్రి దగ్గరికి పెడుతోంది. దక్షుడు దూరాన్ని చూచి వచ్చాడు, శహబాష్, నేను అనుకున్నట్టుగా నా కూతురు కైలాసం కదిలి వంటింటికి కుందేరు వచ్చినట్టుగా వస్తుంది.
రాణి అవమానం చేసి పంపించదునుగా. నమస్కారం తండ్రి అన్నది వెళ్ళి. నమస్కారమా, ఎవరు నువ్వు? నీకన్నా పెద్దవాడిని నాకు దండం పెడుతున్నావా? కానీ నీ కంఠం ఎప్పుడో విన్నట్టుగా కాస్త గుర్తుకు వస్తుంది. ఆహ్వానం అందుకునే వచ్చావా? ఆహ్వానమా, మీరు పంపించారా? నన్ను ఇంకా అవమానం చేస్తున్నావా తండ్రి? ఏళ్ళ చెల్లెండ్ర మరతులూడా ఏళ్ళ పిలువ నీవు మమ్ము తగమాని యాగమ్మును చూడా. ఏళ్ళ చెల్లెండ్ర మరతులను సురల నల్ల రద్దులిచి కూడా ఏళ్ళ పిలువ నీవు మమ్ము తగమాని యాగమ్మును చూడా. మా చెల్లెలను పిలిచావు, మా మనదండ్రుని పిలిచావు, నీకు సంబంధం లేని వాళ్ళని ఎందరినో పిలిచావు, అయినా నన్నెందుకు పిలవలేదు? నన్ను పిలవకపోయినా బాధలేదు. యజ్ఞానికి ప్రధాన పురుషుడు నా భర్త కదా, నా భర్త లేకుండా యజ్ఞం ఎలా చేయాలనుకున్నావు? ఈ జన్మందు ఈశ్వరుణ్ణి కాక దేశముని పూజింపలేలా. ఈ జన్మందు ఈశ్వరుని కాక దేశముని పూజింపలేలా. నన్ను నీ అల్లు నిలువకుండా దన్నము చేయుట వీరా. యజ్ఞంలో పూజింప తగిన వాడు నా భర్త, నారాయణుడు కాదు. నా భర్తను దూపలేదు, పోనీ నన్ను మర్చిపోయావు, నా భర్తనే మర్చిపోయావు. ఎలా యజ్ఞం జరుగుతుందనుకున్నావు? ఇది మరీ బాగుంది. అసలు నీవెవరో నాకు తెలియకపోతే నీ మగడెవడో నాకేం తెలుసు? ఎవడు నీ భర్త? ఆహా, అప్పుడు వచ్చింది అమ్మవారి కోపం. చీ దక్ష పాపాత్మ, ఎవడు నీ భర్త? ఏకవచన ప్రయోగం చేస్తావురా దుర్మార్గుడా. ఏనాడో పాపం చేసి నీ కూతురు ననిపించుకున్నాను రా. ఏమైనా జరగని, నన్ను మర్చిపోయినందుకు బాధలేదు. నా భర్తను మర్చిపోయావు, నీకేం వినాశకాలం వచ్చిందో అని బాధపడుతున్నాను దురాత్మ. ఎవడు నీ భర్త అంటావరా? అయితే నా భర్త ఎవరో చెప్తున్నాను, కాస్త చెవులు దగ్గర పెట్టుకుని. నాను ఆదండు మహేంద్ర దేవముని రన్నాగేంద్ర దిగ్రాజవ శ్రీనాథగ్ర కిరీటకూట విల సత్శృంగార దివ్య ప్రభానానారత్నికాయ సంతతల సన్న వ్యస్పరత్వాది కేశానాలంకుడీశుడు అతనికి ఎల్లాలని శివాసుందరి. విన్నావా? మహేంద్ర దేవముని రన్నాగేంద్ర దిగ్రాజవ శ్రీనాథగ్ర కిరీటకూట విలస శృంగార దివ్య ప్రభా నానారత్నకాయ సంతతల సన్న వ్యస్పరత్వాది కేశానాలంకృతుడైన ఈశ్వరుడు నా భర్త. తెలిసిందిరా? ఓహో, నీవా దాక్షాయిని? పొరపాటు పడ్డాను, ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఆహా, ఎంత అభిమానం, ఎంత గౌరవం, ఎంత ప్రేమ, ఎంత భక్తితో వచ్చేసావు నీవిక్కడికి దాక్షాయిని పిలవకపోయినా. అది కాదులే, మమ్మల్ని ఎందుకు పిలవలేదని అడగడానికి వచ్చావు కానీ మా మీద ప్రేమతో వచ్చావా? వచ్చి రావడంతోనే నా భర్తను పిలవలేదే, నన్ను పిలవలేదే అని మొదలుపెట్టేవి. నీ భర్తను పిలవవలసి వస్తే పిలిచేవాళ్ళమే, నీ భర్త వచ్చేటటువంటి చోటు ఇది కాదు. అదేమన్నావు? నా భర్త వచ్చే చోటు కదా. అవును, నారాయణమూర్తి వచ్చే చోట. అవును, నారాయణమూర్తిని పూజిస్తాను, నీ భర్త జోలు నాకు అనవసరం. ఇది మహాపాపం చేస్తున్నావు. నారాయణమూర్తిని పూజించడం పాపం అన్నమాట. అవునో కాదో అయినాడు, ఆయనకి నాకు తేడా లేదు అన్నాడు. అయితే నారాయణమూర్తిని పూజించడం నీకు ఇష్టం లేదా అన్నారు. బాగా వినండి ఈ విషయాన్ని. నారాయణమూర్తికి నాకు తేడా లేదు అన్నది అమ్మవారి ముందు. ఏమిటి ఆ విషయం అని? నారాయణమూర్తికి దాక్షాయణి దేవికి తేడా లేదని ముందు చెప్పి ఇప్పుడు చెప్పే కారణం ఏమిటంటారేమో. ఇది కారణాగమంలో ఈ రహస్యం చెప్పబడింది. ఏమిటంటే, పార్వతి యొక్క పురుషరూపమే నారాయణుడని ఎలాగయ్యాడు? గర్భిణి గౌరి శంకరుని గంగని పుంస్తమ వేడగా శివుండ అర్పటి తోడమిచ్చి హరిగా పురుషోత్తమ నామమిచ్చే తద్గర్భము అమోఘ వీర్యము అటుగాన మహేషుని బోలి పద్మ సద్గర్భుడు పంచవక్రములతా పడమిందరని విధాతయై. అంటే ఒకనాడు ఆ జగన్మాత గర్భవతి అయ్యిందట కైలాసంలో, అదే మొదటి కడుపు. మళ్ళీ అమ్మవారి కడుపు రాలేదు, సంతానం ఉంది కానీ పార్వతీదేవి గర్భవాసానికి ఎవడో రాలేదు. ఆమె నిండు చూలాలిగా ఉండి శిరస్సును కిరీటం మెరిసిపోతూ ఉండగా
జీరాడుతో సంపెంగ సువాసనలతో శిరోదములు ప్రకాశిస్తూ ఉండగా ఆనందంగా శంఖము చక్రము ఖడ్గము గద నాలుగు చేతుల్లో ధరించి అలాగే రాజవీధిని వస్తుంది అమ్మవారు. స్వామి దగ్గరికి వస్తుంది. శంకరుడు చూచాడు, ఆనందం పట్టలేకపోయాడు. అబ్బా, పూర్వం కన్నా గర్భవతి అయ్యే ఇంకా అందంగా ఉంది నా భార్య అనుకున్నాడు. ఇలా రమ్మన్నాడు. అమ్మవారి దగ్గరికి వెళ్ళారు. దాక్షాయణి, ఎంతో అందంగా ఉన్నావు, నాకు కనిపిస్తున్నావు. ఈ నీ కడుపులో ఉన్నటువంటి సంతానం యొక్క అందం కూడా నీ శరీరానికి ఎగబరాకిందేమో, నాకు నేను చూస్తే ఉత్సాహం ఎక్కువైపోతుంది, నీకేం కావాలో కోరుకోమన్నాడు. స్వామి, నీవు తప్ప నాకు కావలసిందేమీ లేదు. అది నిజమేనుకో, గర్భవతి ఏదో వాంచి ఉంటుంది, మొహమాట పడకు, నీకేం కావాలో కోరుకో. పదే పదే కోరుకోమంటే అమ్మవారికి ఏమీ తోసలేదక. స్వామి, నాకే కోరిక లేదు, నేను నిష్కామ్యంతో ఉన్నాను మీ పట్ల. పదే పదే కోరుకోమంటున్నారు కనుక ఇక ఆలోచించి ఒక కోరిక కోరుకుంటాను. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా బాధపడను, కోరుకో. ఎంతవరకు స్త్రీ రూపంలో ఉన్న మంచి చెట్లన్నీ అనుభవించాను, పురుష రూపాన్ని ప్రసాదించండి, అది ఎలా ఉంటుందో చూస్తానందట అమ్మవారు. ఈశ్వరుడు ఏం చేశాడు, వెనక ముందు ఆలోచించకుండా తథాస్తు అన్నాడు. తథాస్తు అనేటప్పుడు పురుషుడు అయిపోయింది పార్వతీదేవి. ఈ పురుష రూపంతో దగ్గరికి వస్తుందట స్వామి. ఆ స్త్రీ రూపం అందంగా ఉందా, ఈ పురుష రూపం అందంగా ఉందా అని. ఉండవే దాక్షాయని, లేని పొంచే కాలు తీసుకున్నావు అన్నాడు. అదేమిటి, నువ్వు అడిగావనుకో వరం, ఎప్పుడు పురుషుణ్ణి చేయాలో ఆలోచించకుండా నేను చేసేసాను. నీ కడుపులో కొడుకుండిపోయాడు. యువతలకు రావాలంటే మార్గం లేదు, ఇప్పుడు మూతపడిపోయింది. అసలు కొడుకు ఎలాగ వస్తాడో ఆలోచించమన్నాడు. అంతవరకు నేను అనుకోలేదు స్వామి, మీరే ఆలోచించాలి. అయితే బాధపడక, నాకు కూడా ఊహ తట్టింది. మన కొడుకు నా మాదిరిగా ఐదు శిరస్సులతో ఉన్నాడు. వామదేవ సద్యోజాత్ అఘోరి తత్పురుష ఈశాన అని ఐదు శిరస్సులు నాకున్నాయి. అలాగే ఐదు శిరస్సులతో నాలా కొడుకు నీ కడుపులో వర్ధిల్లుతూ ఉన్నాడు. రావడానికి పురుషుడు అవడం వల్ల ద్వారం మూతపడింది గనక నీ నాభికములకు నుంచి బహిర్గతమగునుగా అన్నాడు. తక్షణమే ఆ మహావిష్ణువు యొక్క నాభికముల నుండి నా బ్రహ్మదేవుడు పంచముఖ బ్రహ్మ ఆవిర్భవించినట్లుగా ఒక పురాణంలో చెప్పబడింది. ఆ విధంగా పార్వతీదేవికి పురుషరూపమే ఆ విష్ణు అయ్యాడు. ఇద్దరు అదే కారణంగా అక్క అన్న చెల్లెలు మాదిరిగా ఉంటారు. అయితే అలాంటి నారాయణమూర్తిని పూజిస్తున్నావని నాకేం బాధ లేదు అయ్యి దక్ష. బాధ ఏమిటంటావా, నీవు తప్పు చేస్తున్నావని. జరిగేది రుద్రయాగం, రుద్రునే పూజించాలి. ఇదే విష్ణుయాగం అయితే విష్ణువును పూజించు, శక్తియాగం అయితే నన్ను పూజించు, నీ ఇష్టం. కానీ రుద్రయాగం చేసినప్పుడు రుద్రుని విడిచిపెట్టి నారాయణ మూర్తిని పూజించావా, నీ గౌరవం పోతుంది, ఆయన గౌరవం పోతుంది, స్థాన గౌరవం పోతుంది. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితేనే వాళ్ళకి కూడా గౌరవం ఉంటుంది, లేనప్పుడు ఇద్దరు గౌరవం పోతుంది. 10 పైసలు ఖరీదైన కిరీటం నెత్తి మీదే ఉండాలి, 10 రూపాయలు ఖరీదైన చెప్పులు కాలి కిందే ఉండాలి. 10 పైసలు పెట్టుకున్నాను కదా అని కిరీటాన్ని కాలి కింద పెట్టి నలిపేయకూడదు. 10 రూపాయలు పెట్టుకున్నాను బాబు అని చెప్పులు తలకాయ మీద పెట్టి ఊరేయకూడదు. తలకాయ గౌరవం పోతుంది, చెప్పులు గౌరవం పోతుంది. అదే ఎక్కడైతే ఉండాలో ఈ స్థానంలో రుద్రయాగంలో రుద్రుడే కూర్చోవాలి, కానీ నారాయణమూర్తి కూర్చుండి నీ గౌరవం ఆయన గౌరవం మొత్తం గౌరవం పోతుంది. ఏమంటావు, నా మాట విను. ఓహో, అయితే నాకు ఈ నీతులన్నీ చెప్పడానికి వచ్చావన్నమాట. శంకరుణ్ణి పూజించాలో పూజించకూడదో నా తెలియదు అనుకున్నావా, తోలు కట్టుకుని బూర్లు పూసుకొని ఎముకలు వేసుకొని పుదుల మాలు వేలాడుతూ ఉండగా కపాలంలో భోజనం చేస్తూ వల్లకాటిలో తిరిగేవాడిని తీసుకువచ్చి పవిత్రవంతమైన యజ్ఞశాలలో కూర్చోబెట్టి ఉండవా. ఇక్కడ పూజించాలంటే వాడు ధనవంతుడైనా ఉండాలి, గుణవంతుడైనా అయి ఉండాలి. ఎందులో గొప్పవాడిని పూజించమంటావు, నీ భర్త ధనవంతుడా గుణవంతుడా అందగాడా, నాకు చెప్పు రహస్యాన్ని అని దాక్షాయణి దేవుని దక్షుడు అడుగుతున్నాడు. నీ భర్త ధనవంతుడందమా, అనయంబు బిత్తంబు బట్టి జీవించడి పుట్టు పేద, పిన్నవాడందమా, ఎన్నడు పుట్టెనో ఎట్టివారికి కూడా ఎరుకలేదు, కులగోత్ర విషయములు తెలుసుకుందమా, వాని తల్లిదండ్రులెవ్వరూ తెలియరారు, అందగాడందమా, అట్టిట్టి వాడని తెలిసి చెప్పగలట్టి దిట్టలేడు, పోని తొరగంబు మంచిదా ముసలియద్దు, వాడు నివసించు పెనువీడు వల్లకాడు, వాని ఆభరణంబులా పాపదారులు పునుకదండలు వెలుబూది మొదలగునవి దాక్షాయని. వీణ్ణి ఎలా పూజించమంటారు, ఏమన్నావు దక్ష,
గర్జ ప్రచండ గణగర్ఘర మేఘ సంఘ సంఘట్ట దోష ఘన ఘోరర వేరు గోణ్య శ్వేతమున యంతమతి ఘోర కరాల కాలం భస్మావశేషం అకలోత్తర హృతేన. ప్రళయకాలంలో బయలుదేరిన మేఘ గర్జారవాన్ని మించిన అహంకారమైన హుంకారంతో శ్వేతుణ్ణి రక్షించడానికి ఏముండి చూర్ణం చేసిన శంకరుని ధిక్కరించి మాట్లాడతావు అర్ధరాత్మ. దేవుడు నీకు అంత చులకనగా కనిపిస్తున్నాడు రా దక్ష, ఇంకా దేవుడు అంతా మానలేదన్నమాట నీవు. ఇదిగో దాక్షాయిని, వేడి నీళ్ళ కొంపలు కాలిపోవు, నువ్వు అంత గట్టిగా మాట్లాడితే నాకేం భయం లేదు. మరీ దేవుడో దేవుడు అంటున్నావు, ఆ శంకరుడు ఎలాంటి దేవుడో చెప్పి నేను అడుగుతున్నాను. కట్టంగా దిక్కులేదాని తోకలు లేవు, పోయ గంధము లేదు భూతిగా, నలినాగతి కాని తల వెంటుకలు లేవు, తలకు పువ్వులు లేవు నెలయ కాని, కాలకూటము కాని కంఠమాలిక లేదు, పనిగాని తొడుగంగ మనులు లేవు, కుడుల కంచము లేదు వెడత పుంకయ గాని, ఎక్కదుర్రము లేదు ఎద్దు గాని, మూడు మూర్చులందుకు నెమ్మడును గాడు, జాతి లేదు పుట్టుక ఆడలేదు, పరముడట్టి వాని బ్రహ్మాదులను గారు తిరుగు జోగి తగుని దేవుడనగా. దేవుడాడు దేవుడు, నీ భర్త దేవుడో దేవుడో తర్వాత చెప్తారు, అసలు నీ సంగతి చెప్పు. పిలవకుండా నీకు పెండ్లి పేరంటాల వలి నిప్పుడట కేల వచ్చి రావు, పిలువకుండా నీకు పెండ్లి పేరంటాల వలి నిప్పుడట కేల వచ్చినా, అలనాడు నేను మీ నయమ్మనకు రాగ నన్ను మీరేమైన గౌరవించినారా, ఎవ్వరు నిండిచిరి నీవు నా తనయలు కాదు, నీకు నేను తండ్రిని కాను, నీ నాతనకు మాకు లేశ సంబంధం లేశమైన దాక్షాయణి. వాడు నా అల్లుడు కాదు, నువ్వు నా కూతురు కావు నిర్ణయించుకుని నీకు ఆహ్వానం పంపలేదు. ఏ ఆనాడు మీ వెండుకొండకి వెళ్ళినప్పుడు నీ భర్త ప్రక్కన కొలుగుతూ కూర్చున్నావు గాని తండ్రి వచ్చాడని మృక్యవా లేచావా నమస్కరించావా? నువ్వు మృక్యవా నమస్కరించావా? పోని సాష్టాంగ నమస్కారం అక్కర్లేదు. తండ్రి కూర్చోమని నేను అన్నావా? ఇప్పుడు నేను కావలసి వచ్చానా? సిగ్గు లేకుండా వచ్చి నా భర్తను పిలవలేదే, నన్ను పిలవలేదే, పోయావలకు. నీవు నా కుమార్తెవు కాదు, అతను నా అల్లుడు కాడు అని నోటికి రాని దుర్భాషలతో శంకరుణ్ణి దూషించడం మొదలుపెట్టాడు దక్షుడు. అప్పుడు అమ్మవారులా తల వంచి ఉన్నారు, దేవతల వంక చూచింది. ఇది తప్పు దక్ష, అలా మాట్లాడకూడదని ఒక్కడూ లేచి అనడం లేదు. అంటే దక్షుడు ఏం చేస్తాడో భయం. ఇక తనకి ఏ దిక్కు తోచలేదు. వెంటనే శివరంజన దుఃఖాన్ని భరించలేక, ప్రభు ఇందుకే నన్ను రప్పించావా? పరమేశ్వర ప్రభు ఇందుకే కాబోలు యజ్ఞాన్ని పో 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 అన్నావు, రమ్మని అనలేదు, పొమ్మన్నావు కానీ నువ్వు రమ్మనలేదు. నీ నీ తండ్రిని నీ దగ్గర నన్ను తిడతారు వినమని పంపించావా? ఆహా, ఈ శివనింద నా చెవుల వెంబడి శరీరం అంతా వ్యాపించింది, శరీరం అంతా శివనింద భూయిష్టమైపోయింది. ఈ పాపిష్టి శరీరంతో నిన్ను తాకలేను ప్రభు, ఈ దక్షిణకు కుమార్తెను అనిపించుకుని జీవించలేను, ఇక నాకు మరణమే శరణం అని బాధపడి దాక్షాయిణీ దేవి వెక్కి వెక్కి ఏడ్చుచూ జనకుడాడు దుర్భాషనంబుల భరింపజాలక, పరమేశ్వర ఈ శరీరంబు నేనికి భరింపజాలనని కొత్త శరీరంబు ప్రసాదించి నీ సన్నిధిని చేర్చుకోమ్మాయని నమస్కరించి, ఓ దక్ష ఓ పరమపాతక జక్ష, ఆ గగనకేశుని నింజంబ తగదు సుమా, రాగిలేని రాజ్యంబు భాతి, చులుకలేని పంజరంబు పోలికి, దీపంబు లేని చీకటిల్లు రమణ, ఇరుసులేని చక్రము కైవడి, పతిలేని సతి బ్రతుకువలే, గుట్టులేని సంసారంబు మాధవి, భూమి వీపు వంకర దీప్య ప్రయత్నించువాని భంగి, చంద్రుండు లేని రాత్రి తెన్నున, చంగలవల లేని కొలను వడుకున, శివుడు లేని యాగము వ్యర్థము సుమా, ఓ యమర సిత్త సాధ్యోర యంద్ర కిన్నర సంఘంబులారా, చెరుగు తిప్పకి మోగు చీమల తిన్నున, పెంగులను తింటక యోచు నక్కల గుంపులట్లు, ఎంగిలాదుల కాసించి కాకులవలే, శివుడు లేని యాగమ్మున హరిభాగంబులను మెక్కుటకై వచ్చిన మీకు సిగ్గులేరా, అలనాడు కాల సముద్రమ్మ నన్నుట్టి లోకంబులం కలిసి కాలకూటంబు నానాదు కంఠమంది ధరింప కోరకున్న ఎడల మీ బ్రతుకులేమవును, ఇది ఏ వేద ధర్మము, చల్లులారా తల్లులారా ఆడపడుచులు సురులంట గుండునా,
శివనందపాలైన నా శరీరంబు ఉన్ననేమి లేక తన్ననేమి అని బహు ప్రకారంబుల పరితపించుచు తన దేహంబుపై మోహంబు తెగబోసి తన కాలి బట్టమలేలు నేలవ్రాయిచు తన పాతివ్రత్య సత్య ప్రభావంబుల యోగాగ్ని నెగులుగలిపి ఆ శంభురాణి ఆ యోగాగ్ని ఎందు తన శరీరంబు భస్వంబు గాయించి దివ్య దేహధారిణి గగన భాగం కగీచున్న పరంజ్యోతి స్వరూపుని దేవదేవిని గంజి నమస్కరించు వారు ఈ దక్షుడంత పాపాత్ముడంత రాతి గుండి గలవాడును దూషించువారు నూనై జనంబులు దూషించుచుండగా శవాసు నాకు మాంచి భోజనంబు లభించినదని నారదుండు ఎగిరిపడి ఎవడు బాధవాడి అయ్యయ్యో అమ్మవారి శరీరం వదిలేశారు మా గతి ఏమవుతుందో అని తల్లదిల్లిపోతున్నారు దేవతలు. ఆ కానీ ఏం చేస్తాడు శంకరుడు అనుకుంటున్నాడు దక్షుడు. కాగల కార్యం ముందనుందు అనుకుంటున్నాడు నారాయణుడు. భలే భోజనం జరిగింది కాస్త విషయం కైలాసం వెళ్ళి శంకరుడితో చెప్పేసి దక్షుడు సంగతి అటేటో వేలు చేయాలనుకుంటున్నాడు నారదుడు అనుకుని వేణమేడుతూ కైలాసం బయలుదేరాడు. అయ్యా శంకరుడితో చెప్పాలనే బయలుదేరాడు. ఆ వెండుకొండ దగ్గరికి వచ్చాక బాధపడ్డాడు. అయ్యో ఈ చావుకబురు చెప్పడానికి నేనే వచ్చేస్తున్నాను, ఈ భార్య పోయిందని చెబితే శంకరుడు ఎంత ఏడుస్తాడు. నేను వెళ్ళి ఏడిపించిన భార్యా వియోగ సుజనాపవాద తృణస్య శేష కుజనస్య సేవ దారిద్ర్య కాలే ప్రియదర్శనంచ వినాగ్ని నా పంక దహంతి కాయం అన్నారు. భార్యా వియోగం ఒకటి మంచి వాళ్ళకి చెడ్డమాట పుట్టడం ఒకటి, దుర్మార్గులను సేవించడం ఒకటి, అప్పు మిగిలిపోవడం ఒకటి, ఒకటి శరీరంలో నిప్పు లేకుండా కాల్చేస్తుంది. కనుక ఇప్పుడు ఏం చేయడానికి తోచడం లేదు. ఇప్పుడు తీరా వచ్చేసాను, భార్య పోయిందని చెప్పి శంకరుని ఏడిపించారు. ఏడిస్తే ఎడని నేనే ఏవో హితోపదేశం కొంచెం శాంతి వాక్యాలు పలకాలనుకున్నాడు. వేణమేడుతూ శంకరుని సన్నిధికి వస్తున్నాడు. సదాశివుడు పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు, పులి చర్మం మీద కూర్చున్నాడు. రుద్రాక్ష మాలిక దక్షిణ శిష్యులకి తగిలించాడు. అలా చూస్తూ ఉన్నాడు. సర్వం తెలిసి తెలియనట్లుగా చిరునవ్వుతో తలను అలా పంకిస్తూ ఉన్నాడు. ఆ సమయానికి ఈ నారద మహామును వచ్చాడు. పరమేశ్వర సాంబ సదాశివ సాంబ సదాశివ నతవాణి తవ సాంబ సదాశివ అంబుని ధీతూన లోక కళ్యాణ పరమేశ్వర అంబునిధితూన లోక కళ్యాణ అగ్ని నయన శితశైల శయన హేరంబ జనక ఫణిభూష చంద్రకలాధర కలశోష హేరంబ జనక ఫణిభూష చంద్రకలాధర కలశోష ఆశంబర శత్రుభీష ఈశా బసవలింగ దాస పోషయే సాంబ సదాశివ హేరంబ జనక ఫణిభూష చంద్రకలాధర కలశోష ఆశాంబర శత్రు విభీష ఈశా బసవలింగ దాస పోషాయే సాంబ సదాశివ ఎవరోయ్ నారద రావడంతో ఏడుస్తూ వస్తున్నా ఏంటి, పైరు పోగొడుతున్నావు, లోపల ఏడుస్తున్నా, ఏం జరిగిందిరా అన్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నా? దక్షయజ్ఞం నుంచి మహాప్రభు. ఓహ్ అలానా, మీ అమ్మ కనిపించిందిరా, ఏమైనా కబురు చెప్పిందా? ఇంకెక్కడమ్మ గారు స్వామి వెళ్ళిపోయారు.